ఏదైనా సొరంగ మార్గం ఉందా? రేయ్ రాత్రి నిద్ర ఏంట్రా? ఒంట్లో బాలేదు బాస్. చెప్తే వింటారా? ఆపుకోలేకపోతున్నాను రా నేను. సరే రండి. బాస్ నేను నిద్ర మత్తులో ఉన్నాను. లోపలికి వెళ్ళావా పనైందా వచ్చావా? అరుస్తావు ఎందుకురా? మన మ్యాటర్ వాళ్ళకు కూడా తెలియాలి. నా వీక్నెస్ గురించి ఎవరికి తెలియకూడదు. అమెరికాను ఇదేం కోరం రా? నాకు ముందు నుంచే ఒక డౌట్ ఉంది. ఏమని? ఈ కెమెరామన్ మన మీద జాలిపడి ఉంచుకోలేదన్నా? మరి ఒక ఫీలింగ్ తో ఉంచుకున్నాడు. అయ్యయ్యో ఏమి సుఖా. ఓవర్. అబ్బా ఎంత హాయిగా ఉంది. వెళ్దామా? ఏంటి బాస్ ఈ మోటార్ సరసం? అయ్యో నా వల్ల కాదురా, వాళ్ళ తోపులాట అయ్యాక లేదు. సారీ సారీ, నొప్పెట్టిందా? మరి నొప్పట్టదా? చేసిందంతా చేసి ఇంకా అడుగుతున్నారు. మెల్లగా తోయించుగా. నేను కొత్తగా తోసానా? ఎప్పుడు ఇలాగే తోస్తాను. శివ శివ శివ, చెవుల్లోంచి పొగలు వస్తున్నాయిరా. నీకు చెవుల్లోంచి పొగలే వస్తున్నాయి, నాకు తల తిరుగుతోంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను మనిషిని మార్చేస్తాను. వాళ్ళ విషయం మనకి తెలిసిందని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళ ఆటలో మనల్ని కలుపుకుంటా. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చేలోగా మనం గురక పెట్టి బాగా నిద్రపోతున్నట్టు కలిసి ఉంటే కల సుఖం. రే నాకు చిన్న సౌండ్ వచ్చినా నిద్ర పట్టదని నీకు తెలుసు కదా, చూడరా ఎలా గురక పెడుతున్నారో. లేపండి బాస్, గురక పోతుంది. లేపండి బాస్. అలాంటి వాడిని కాదు సార్, నా బాడీని తట్టుకోలేదు సార్. దేనికిరా? దానికే సార్. దేని గురించి మాట్లాడుతున్నా? ఇలాంటి పని చేస్తే ఇంటి నుంచి నన్ను గెంటేస్తా సార్. ఇంటి నుంచి గెంటేస్తారు, బాడీ తట్టుకోదా? గురక పెట్టకుండా పడుకుంటారా గొంగళి పురుగులారా? రే రారా. ఉదయాన్ని గురువాయూరప్పని కలిసి ఆశీర్వాదం తీసుకొద్దాం. అలాగే ఉండు. అయ్యో ఆపండి, నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు ఎందుకు అరిచారు? నేను అరవలేదు. నేను అయ్యో నడిచినట్టు వినిపించిందే. అయ్యో పాట ఉందా? ఉంది బాస్. అర్ధరాత్రి అంతాక్షరి ఆడుతున్నారా? వెళ్ళి పడుకోండి, పొద్దున షూటింగ్ ఉంది. గుడ్ నైట్. పగటి పూట ఈ అలలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో, రాత్రి పూట అంత తీవ్రంగా సమస్య వచ్చేంత వరకే రా, ఈ ఆర్నాడు సైలెంట్ గా ఉంటాడు. సమస్య వచ్చింది కదా నీ Yeah.
అయింది. నువ్వు వాడితో తెలిసిపోయావా? ఏం చేస్తున్నారురా? ఒక మగాడి మీద కాలుస్తున్నా, సిగ్గులేదు. ఆ మాట నువ్వు అంటున్నావా? సరే సరే అందరూ రండి. చాలా రోజులుగా తాళం వేసుంచిన ఇల్లు. పాపం పిచ్చోడు మనల్ని చూసి భయపడి పిచ్చోడా. రాఘవ్ వస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటండి అందరూ ఇలా భయపడిపోతున్నారు? మీ అందరికి మీ టాలెంట్ కి మీ తెలివితేటలకి వీళ్ళంతా మీకు సెట్ అవ్వరు. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం నా వల్ల కాదు. ఇదిగో ఈ పండుగ చూడండి, గంపలు గొప్ప తింటాడు. ఏయ్ ఎందుకు భయపడ్డావు? కొండ ముచ్చులాగా సార్. ఏదో సౌండ్ వచ్చిందని వచ్చాను. సార్ నేను ఎన్నో ఏళ్లుగా ఇంట్లో పనిచేస్తున్నాను, దెయ్యం లేదు భూతం లేదు. ఇంట్లో దెయ్యం ఉంది. ఇంట్లో ఉంది. ఎక్కడ సార్ చూశారు? పైన పైన నా గదిలో. నా గదిలో నేను చూసా. పైన నా గదికి వచ్చింది, నన్ను భయపెట్టింది. అక్కడ నుంచి పరిగెట్టుకు వచ్చి ఇక్కడ దెయ్యం చూసి ఇలాగే ఇలాగే దొల్లుకుంటూ వచ్చి అయితే ఇప్పుడు వచ్చినోడు వాచ్మెన్ కాదా? అయ్యయ్యో నాకు వాచ్ పై ఇలా ఉంది కాబట్టి దయ్యో. అలాగే క్యాజువల్ గా వాక్ చేద్దాం కిందకి వస్తే కెమెరామెన్ గారు యాంగిల్ చూడడానికి హెల్ప్ చేయమన్నారు, అందుకే మీద ఎక్కుచుకుని మరీ హెల్ప్ చేస్తాను. సారీ డాక్టర్. ఈ దెయ్యం వాచ్మెన్ ఎక్కడ ఉన్నాడు? నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకటిగా చేర్చుకోండి సార్. డు యు నో హూ ఆమ్ ఐ? ఐ'మ్ ప్రసాద్, డాక్టర్ ప్రసాద్. ఫ్లోలో చెప్పారు. ఐ'మ్ ప్రొడక్షన్ కంట్రోలర్ ఆల్సో. రే గుడ్డుగుబాలే, నేను చీప్ గా ఇలాంటి వాళ్ళతో ఉండను అని బిల్డప్ డైలాగులు కొట్టావు కదా. కొట్టా
కావాలంటే చెప్పు తీసుకుని ముఖం మీద రెండు కొట్టండి. నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టా, నలుగురితో కలిసి పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. మీరు పర్మిట్ చేసి ఒక బెడ్షీట్ ఇస్తే బాత్రూమ్ లోనే పడుకుని. ఓకే రా, చూసావా మన డ్యూటీకి ఎసర పడుతున్నాడే. నువ్వు బాత్రూమ్ లో పడుకోనక్కర్లేదు కానీ నాతో ఐ లవ్ యు మీ టు కొత్త మెంబర్ అయిపోయాడు. ధైర్యవంతులు మాత్రమే ఇక్కడికి రాగలరని చెప్పావే, అంతగా ఏముంది ఇక్కడ చెప్పునందుని. బోర్డు చూడండి. బోర్డులో ఇక్కడ దయ్యాలు వదిలించబడినా ఎవరు ఒక దయ్యం ఉంటుంది అనుకుంటే ఇక్కడ దయ్యాలతో మీటింగ్ జరుగుతున్నట్టుంది. చూస్తుంటే నాకే భయం వేస్తోంది, కానీ నువ్వు రెప్పకుండా ఇంత ధైర్యంగా చూస్తున్నావే. ఇంకా నా యొక్క సేఫ్టీకి నిన్ను తీసుకొచ్చాను. సరేరా పోను. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. దయ్యాలతో కూడా డాన్స్ చేస్తున్నావు, యు రియల్లీ గ్రేట్. అవును మా అమ్మ కూడా అదే చెప్పేది. పైకి వెళ్దాం. పైకి వెళ్ళాలా? అమ్మా ఛానల్ నుంచి వచ్చిన వారు మీరే కదా. అవును స్వామీజీ పైకి రమ్మంటున్నారు. స్వామీజీ ఏం ప్లాన్ చేస్తున్నాడు? కాపాడు దేవుడా. రాఘవ్ నేను స్వామీజీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తే నో ప్రాబ్లం, లేదా దెయ్యాలతో డాన్స్ కంటిన్యూ చేసినా ఓకే, లేదా బండిలో వెయిట్ చేసినా ఓకే. ఏంటందుని ఆటలుగా ఉందా? నేను కార్ లోనే ఉండుంటానుగా, ఇంత దూరం తీసుకొచ్చి ఆ దెయ్యాలతో డాన్స్ ఆడినిచ్చి ఇప్పుడు మళ్ళీ డాన్స్ ఆడమంటున్నావు? నువ్వే దెయ్యాలతో డాన్స్ చేస్తే ఎంజాయ్ చేస్తున్నావుగా, వెళ్ళు ఎంజాయ్ చేయి. అబద్ధం చెప్తే నిజం అనుకుంటోంది. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతే సగంలో హ్యాండ్ ఇచ్చేస్తారు. మనం కిందకెళ్ళి ఆటికి దొరికిపోవడం కంటే ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం.